పశ్చిమ గోదావరి జిల్లాలో నా ఇల్లు నా సొంతం నినాదంతో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు నిర్మించిన టిట్కో భవన సముదాయంలో ఫ్లాట్లను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఏలూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి, ఇతర నాయకులు లబ్ధిదారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి టిట్కో గృహాల వద్ద ధర్నాకు దిగారు. డీడీల రూపంలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు అన్యాయం చేయవద్దని, వెంటనే వారి ఇల్లు వారికే ఇవ్వాలని బడేటి చంటి డిమాండ్ చేశారు. నిజంగా ఈ ఇల్లు 19 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్య పట్ల వాళ్ళు ఎంత నిరసన చేశారనేది మీరు అందరూ కూడా చూశారు. వీళ్ళ ఎవరైతే కంప్లీట్ అయిపోయినాయో వాళ్ళు ఇల్లు వెంటనే తక్షణం ఆ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొత్తం 6400 ఇల్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎవరి లబ్ధిదారులకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేసి లోన్లు కట్టిన అవసరం లేదు, మీ ఇల్లు మీకు ఇస్తామని చెప్పి ఇవాళ ఊరు చివరిన మునిగిపోయే ఇల్లు లేకపోతే ఊరు బయట ఉన్న స్థలాలను చూపిస్తూ వీళ్ళని వాలంటీర్లతో బెదిరిస్తూ మీరు ఇల్లు తీసుకోకపోతే రేపొద్దున ఆ స్థలం కూడా క్యాన్సిల్ అయిపోయింది. జరుగుతున్న నిరసనలో చూస్తుంటే గతంలో తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకి సొంత ఇల్లునే నినాదంతో అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందికి ఇంటి నిర్మాణం పూర్తి దశలో ఉన్నప్పటికీ ఈ ప్రతిపక్షం ఏదైతే ప్రభుత్వం ఉందో అది ప్రతిపక్షాలపైన కేవలం దురుద్దేశంతో ప్రతిపక్షం మీద కక్షతో, అంటే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు అనుకున్నది ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల మేలు కోరాలని చెప్పి ప్రభుత్వాన్ని అనుకుంటే, కానీ ప్రజల మేలును పక్కన పెట్టి ప్రతిపక్షాలపై కక్ష సాధింపే నినాదంగా ఈ పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ప్రజలు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు అంటే ఈ రోజున ఈ కట్టడాలు చూస్తుంటే అద్భుతమైన రీతిలో అంటే కార్పొరేట్ స్థాయిలో ఇవాళ ఏలూరు కన్వీనర్ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఒక పిలిపిస్తే వేలాది మంది మహిళలు మరి గృహ లబ్ధిదారులందరూ కూడా కదలు రావడం చాలా శుభసూచకం. ఈ ఇంటిలో ఇవాళ చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఎవరైతే డబ్బులు అప్పులు చేసి డీడీలు కట్టారో వారికి కేటాయించిన ప్లాట్లలో వారిని దింపే వరకు కూడా నిద్రపోనని చెప్పేసి ఆయన శపథం చేశారు. అదే రీతిగా మేమందరం కూడా ఆయన అండదండగా ఆయన వెనకాలండి మరి వాళ్ళ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. రేపు జనవరి 14వ తారీఖున డెడ్ లైన్ ఇచ్చారు. ఆ లైన్ లోపు ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే మరి వాళ్ళ అమరావతిలో ఆడవాళ్ళు ఉసురు తగిలినట్టే ఇక్కడ గృహ లబ్ధిదారులు ఉసురు కూడా తగులుతుంది. ఆడవాళ్ళు